చంద్రబాబు గారు ఈవేళ గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి హైదరాబాద్కి బయలుదేరి వెళ్ళారు. ఈవేళ జరిగిన ఉదంతం తర్వాత తీవ్ర ఆవేదనతో లోకేష్ గారిని వెంట పెట్టుకుని గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి హైదరాబాద్కి వెళ్తున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వినూత్నమైనటువంటి వీడ్కోలు చెప్పారు. మీ వెంటే మేమున్నాం బాబు గారు, రాష్ట్రానికి మీరే కావాలి అంటూ ఆ మధ్యన క్రికెట్ మ్యాచ్లో మోకాళ్ల మీద నిలబడి సంఘీభావం ప్రకటించారు కదా బ్లాక్స్కి, ఆ తరహాలో ఇక్కడ సంఘీభావాన్ని ప్రకటించారు. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో నినాదాలు చేస్తూ ఇంకా దృశ్యాలు ఎక్కడ చూసినా కూడా ఇక్కడ స్పష్టంగా మొత్తం ఆయన వెళ్తున్నంతసేపు అటు ఇటు నుంచి కూడా మాట్లాడుతూ వచ్చారు. ఇదంతా మేమంతా మీ వెంటే అంటూ మహిళా కార్యకర్తలతో సహా వచ్చి ఆయనకి సంఘీభావం ప్రకటించడంతో ఆయన వారికి నమస్కరిస్తూ వెళ్ళారు. మొత్తం మీద ఈ ఉదంతంలో ఇదొక కీలకమైనటువంటి మలుపు అని చెప్పాలి. ఎక్కడికక్కడ రోడ్ల మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పూర్తి స్థాయిలో ధర్నాలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ కేసీఆర్ నాని వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం అన్నటువంటిది మరొక కీలకమైనటువంటి అంశం. బాబు గారికి సంఘీభావం కింద మోకాళ్ళ మీద కూర్చున్నటువంటిది మాత్రం ప్రతి ఒక్కళ్ళని హృదయాల్ని కదిలించి వేసిందంటే అతిశయోక్తి ఏం కాదు.